ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తూ ఈరోజు కొరకు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన మంచి వాగ్దానమును యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనముని మనం చదువుకుందాం. 11వ వచనంలో ఉన్న చివరి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఈ శ్రేష్టమైన వాగ్దానము మనందరి హృదయములలో ప్రభు మనందరి విషయములలో ప్రభు ఆశీర్వదించును గాక. ఈ సందర్భము ఇది ఆ యోధావారి కొరకైన ఇస్రాయేలీల కొరకైన దేవుడు చేయబోతున్న దానిని ప్రవక్త వెంటి యెషయా ద్వారా వారికి తెలియచేస్తున్నారు. యెషయా గ్రంథకాలంలో యెషయా ప్రవక్తగా ఉన్నటువంటి ఆ కాలంలో ఇస్రాయేలీలు యోధావారు మరి బబులోను బానిసత్వంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు వారికి ఒక నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఏంటి ఆ వాగ్దానం? ఏమిటంటే, నేను మిమ్మలను మరలా మీ దేశమునకు తీసుకుని వస్తాను. బబులోను చెర నుండి, బబులోను బానిసత్వం నుండి విడిపించి, ఈరోజు మీరు బబులోను చెర లాంటి ఏ విధమైనటువంటి కష్టంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, నిట్టూర్పులో ఉన్నారో, నేను ఆ చెర నుండి విడిపించి మిమ్మల్ని మరలా మీ దేశమునకు తీసుకుని వస్తాను. అక్కడ మిమ్మల్ని స్థిరపరుస్తాను, అక్కడ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. వారు అనగా యోధావారు విడిపించబడి తిరిగి వచ్చే సమయంలో వారి హృదయములు ఎలా ఉంటాయి, వారు ఎంతగా సంతోషిస్తారు దేవుని బట్టి అని మనము తెలుసుకోవాలంటే ఆ వచ్చిన మొదటి నుండి చదువుతో చూడండి. యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చేదారు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందములు గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. ఒక వ్యక్తికి దేవుడు సహాయము చేయగలిగితే, ఒక వ్యక్తి ఎడల దేవుడు ప్రేమ చూపగలిగితే, ఆ వ్యక్తి ఒకప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నాడో, ఎంత కష్టంలో ఉన్నాడో, ఎంత నిట్టూర్పులో ఉన్నాడో, దేవుని సహాయము అతనికి కలుగగా ఆ నిట్టూర్పు అంతా కూడా అతన్ని విడిచిపెట్టేస్తుంది, అతని దుఃఖం అంతా కూడా ఎగిరిపోతుంది. అతడు ఎంతో ప్రభువులో సంతోషించగలుగుతాడు. ఈరోజు ఈ వాగ్దానమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా దుఃఖంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నిట్టూర్పులో ఉన్నావా, ప్రభు నీకు సహాయము చేసి నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి, నీ నిట్టూర్పును, నీ నిందను ఆయన గౌరవముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. నీ విషయం ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయితే యెషయా గ్రంథములో ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నీవు దేవుని వైపుకు తిరిగినప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు నీ దుఃఖం ఎగిరిపోతుంది, నీ నిట్టూర్పు ఎగిరిపోతుంది, ఆయన ఇచ్చినటువంటి నిజమైన సంతోషము, ఆనందము నీవు నీ జీవిత కాలం అంతయు కూడా అనుభవిస్తావు. ఇట్టి వాగ్దానమును దేవుడు మనందరి పక్షంగా నెరవేర్చి ప్రభువే ఆశీర్వదించును గాక.